హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వచ్చేసానండి. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారండి శివ బ్రదర్ వ్లాగ్లో. సో అయితే ఒక మంచి విషయాన్ని షేర్ చేయడానికి నా తరపు నుంచి నేను లైక్ నా వంతు ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ వీడియో. బేసిక్గా ఏంటంటే, సో మన పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక ఫుడ్ సెంటర్లోకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తే 15-20 నిమిషాలు అయితే రాగలదు, కానీ ఒక అంబులెన్స్ ఎమర్జెన్సీ కావాలి అనుకున్నట్లయితే సో ప్రజెంట్ రావడం అయితే కష్టతరంగా ఉంది. ముఖ్యంగా ఈ టౌన్స్లో కాకుండా పల్లెటూరులో అయితే ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అయితే మనకి ఈ రెడ్ అంబులెన్స్ అనేది సో ఇండియాస్ లార్జెస్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ని అందిస్తున్నారు అనమాట. కొన్ని వేలల్లో వీళ్ళు అంబులెన్సెస్ని పెట్టి రకరకాల సిటీస్లో టౌన్స్లలో కానీ ఎమర్జెన్సీ సర్వీస్ అయితే అందిస్తున్నారు. అయితే వీళ్ళ గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో. ప్రజెంట్ వీళ్ళు ఇప్పుడు మనకి అనంతపురం కూడా వచ్చేసారు, కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది రెడ్ అంబులెన్స్. సో దీని గురించి తెలుసుకోవాలి, దీని గురించి మాట్లాడుకోవాలి, రెడ్ అంబులెన్స్ ఉన్న సౌకర్యాలు ఏంటి, సో వీటి గురించి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలన్నట్లయితే వీడియో లాస్ట్ అవ్వకుండా చూడండి. అప్పుడు వచ్చేసి మనము అంబులెన్స్ దగ్గర అయితే ఉన్నామండి. అంబులెన్స్ లోపలికి వెళ్ళాక మనము అంబులెన్స్ టూర్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఎలాంటి సర్వీసెస్ అంబులెన్స్లో అయితే ఉన్నాయి? బేసిక్గా ఏంటంటే, రెడ్ అంబులెన్స్ వాళ్ళు పేషెంట్ని ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పేషెంట్ని తీసుకోవడంతో పాటు హాస్పిటల్ చేరే లోపే అంబులెన్స్లోని కొన్ని కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది ఇవ్వగలరు అనమాట. అయితే ఏమేమి ఇవ్వగలరు, వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ ఏమున్నా, హై ఎండ్ ఏమైనా ఉన్నా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నట్లయితే చలో వెళ్దాం రండి. అంబులెన్స్లో ఫస్ట్ టైం అంబులెన్స్ టూర్ చేయబోతున్నాను, రండి వెళ్దాం. సో మై నేమ్ ఇస్ శ్రీనాథ్. సో నేను ఇక్కడ రెడ్ అంబులెన్స్ మేనేజర్గా నేను వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ రెడ్ అంబులెన్స్ మనం ఇక్కడ తీసుకురావడానికి, సో వీ హ్యావ్ డన్ సమ్ రీసెర్చెస్ అండ్ వీ హ్యావ్ డన్ హియర్. సో ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే మనకు వీల్ చైర్ ఉంటుంది. సో ఎక్కడైనా ఏ పేషెంట్స్కు లిఫ్ట్లో ఉండి రావాలా, లేకుండా ముసలు ఉంటారు వాళ్ళని డౌన్లోడ్ చేయడానికి మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ 1 వీల్ చైర్ ఉంటుంది. సో మనం ఇటు పక్క తీసుకున్నామంటే మనకి 3 స్ట్రక్చర్స్ ఉంటుంది. దిస్ ఇస్ ద రెగ్యులర్ స్ట్రక్చర్స్ మనకి నార్మల్ ఏ అంబులెన్స్ అయినా కానీ హాస్పిటల్ అయినా ఉంటుంది. సో మన దగ్గర ఇంకా 2 స్ట్రక్చర్స్ ఉంటాయి, ఒకటి స్పైన్ ఉంటుంది, ఒకటి స్కూప్ ఉంటుంది. సో ఎక్కడైనా కొంతమంది పేషెంట్స్ ఎవరైతే లేవలేకపోతారో, మనం ఎలాంటి పేషెంట్స్ అయినా మనం తీసుకొని రావచ్చు అనమాట. సో వెన్ వీ కేమ్ టు ఇంటీరియర్ థింగ్స్, వెహికల్ ఇక్కడ వచ్చేసి మనకు లైక్ ఇది మనం ఏమంటామంటే దీన్ని డిఫిబిలేటర్ అంటారు. సో ఏదైనా దిస్ ఇస్ అ షాక్ ట్రీట్మెంట్ ఫర్ కార్డియాక్ అరెస్ట్ చేసినప్పుడు ఈ ఎక్విప్మెంట్ని యూజ్ చేశారనమాట. సో ఏదైనా పేషెంట్ ఇమీడియట్ అంబులెన్స్ ఎక్కిన తర్వాత ఏదైనా ఇమీడియట్ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు మనం ఈ ఎక్విప్మెంట్తో మనం పేషెంట్ని రిలీవ్ చేసి స్టాండర్డ్గా చేయొచ్చు. సో మన దగ్గర వెంటిలేటర్ కూడా ఉంది, వెంటిలేటర్ అనమాట. సో మనకి ఇక్కడ ఇది ఈసీజీ మానిటర్ ఉంటుంది, సెక్షనింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మన దగ్గర 2 సిరంజ్ పంప్స్ ఉంటుంది. ఎప్పుడైనా ఏంటి వెంటిలేటర్ పేషెంట్స్కి ఏమంటారంటే, సో వాళ్ళ నర్స్ అనేది చాలా ఇన్యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం దీంతో సిరంజ్ పంప్తో ఫోర్స్గా పేషెంట్కి మనం లిక్విడ్గా మనం మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ పంపించడానికి మనం ఇది యూజ్ చేస్తాం. సో అండ్ ఇక్కడ మన వెహికల్ వచ్చేసి సెంట్రలైజ్ ఏసీ ఉంటుంది అండ్ మన సస్పెన్షన్స్ కూడా చాలా ఉంటుంది. సో మనం ఇక్కడ వెహికల్తో ఈఎంటీ టెక్నీషియన్స్ ఉంటారు, వీళ్ళు ఏసీఎల్ఎస్ అనే ఒక అడ్వాన్స్ సబ్జెక్ట్ అనేది నేర్చుకొని ఉంటారు అండ్ దే హావ్ సర్టిఫైడ్ విత్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ వేర్ ఆర్ ద హాస్పిటల్స్. సో వీళ్ళంటే ఎలాంటి పేషెంట్ అయినా హ్యాండిల్ చేయగలరు ఎమర్జెన్సీ విధంగా. సో పేషెంట్ని స్టేబుల్ చేసి వాళ్ళు నియర్ బై వాళ్ళు ఎక్కడ డెస్టినేషన్ చేస్తున్నారో సేఫ్గా రీచ్ అవ్వడానికి మనం వీళ్ళని యూజ్ చేస్తాం. సో అండ్ దే హ్యావ్ ఎ సర్టిఫైడ్ క్వాలిఫికేషన్ ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ అని అంటాం అనమాట. మనకి ఇక్కడ ఫోన్ అనేది ఉంది. సో ఎమర్జెన్సీ టెక్నీషియన్ బ్యాక్ సైడ్ ఉంటాడు, బట్ డ్రైవర్కి ఎమర్జెన్సీ టెక్నీషియన్కి చాలా ఇంట్రాక్షన్ ఉండదు అనమాట. సో దే విల్ టాక్ ఆన్ ఫోన్ అండ్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నట్లుగా దీన్ని ఎక్కడైనా నియర్ బై హాస్పిటల్స్ తీసుకోమని ఎమర్జెన్సీ టెక్నీషియన్ చెప్తే, సో డ్రైవర్ మన వెహికల్ని కన్వర్ట్ చేసేసి నియర్ బై హాస్పిటల్స్ ఏదైనా ఎమర్జెన్సీస్లో మనం తీసుకెళ్ళడానికి ఇది యూజ్ చేస్తుంటాం. సో ఇన్ కేస్ పేషెంట్ ఏదైనా యూరిన్ అలా వెళ్ళాలి స్టాప్ చేయాలంటే దే విల్ కమ్యూనికేట్ ఆన్ ద లోకల్ ఇంటీరియర్ ఫోన్. సో మన దగ్గర ఇంటీరియర్ ఫోన్ క్యాబిన్ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తారు మన దగ్గర 2 జంబో ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటుంది. సో 4 లీటర్స్తో మనం కంటిన్యూస్గా 72 అవర్స్ కంటిన్యూస్గా 4 లీటర్స్ పర్ అవర్కి మనం పేషెంట్కి సర్వ్ చేయొచ్చు. సో అండ్ దానిపైన మనం చూస్తే కనుక ఇక్కడ మన ఫ్రీజర్ బాక్స్ ఉందన్నమాట. సో ఏదైనా మనం డెడ్ బాడీస్ డీకంపోజ్ కాకుండా క్యారీ చేయడానికి, సో ఇక్కడ ఫ్రిడ్జ్ ఫ్రీజర్ మొత్తం అన్ని మనకు ఉంటుంది. సో గైస్ చూసారు కదా, రెడ్ అంబులెన్స్ లోకి వెళ్ళి కంప్లీట్ మనం హై ఎండ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. సో పేషెంట్ ఇంటర్వ్యూ తీసుకోవాలని అందిస్తున్నారు అండ్ అలాగే ఎమర్జెన్సీ టెక్నీషియన్ కూడా అంబులెన్స్ పెట్టుకున్నారండి. అండ్ అలాగే మీకు అన్ని కూడా ఎక్విప్మెంట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ఇప్పుడైతే మనము రెడ్ అంబులెన్స్ కి మనం ఒక బయట అంబులెన్స్ కి డిఫరెన్సెస్ ఏంటి, ఈ రెడ్ అంబులెన్స్ ఎక్కడ నుంచి వచ్చింది, ఏంటి, ఎలా మనము లైక్ ఒక పేషెంట్ ని మనం అంబులెన్స్ తీసుకెళ్ళాలి, ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఎలా మనం కాంటాక్ట్ అవ్వాలి, ఇవన్నీ డీటెయిల్స్ అనేది కూడా మనము రెడ్ అంబులెన్స్ మేనేజర్ గారు తెలుసుకున్నాము. సో రండి ఇప్పుడు. సో హాయ్ అండి. హాయ్ మేడం. సో ఇప్పుడు చెప్పండి మన రెడ్ అంబులెన్స్ గురించి. సో మేడం, ఈ రెడ్ అంబులెన్స్ అనేది 2016 హైదరాబాద్లో స్టార్ట్ అయింది. సో మనం ఓన్లీ 5 వెహికల్తో స్టార్ట్ చేసాం. సో రైట్ నౌ వీఆర్ ఇంటూ 6000 వెహికల్స్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. సో అండ్ వీఆర్ ఇంటూ 550 సిటీస్ అండ్ వీఆర్ లైక్ మన సర్వీసెస్ వచ్చేసి 70 దాకా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. లైక్ సపోజ్ ఆల్ ఓవర్ ఇండియా, ఎన్ఎస్ సెయింట్ ఫెనోమినా ఇన్ బెంగళూరు, మణిపాల్ హాస్పిటల్స్,
లైక్ అపోలో హాస్పిటల్స్ ఫస్ట్ హాస్పిటల్స్ మేడం వీళ్ళకి ఏంటంటే మనం డెడికేటెడ్ గా అంబులెన్స్ సర్వీస్ ఇస్తాం మేడం. సో మేము వీళ్ళతో టైఅప్ అయినా చెప్పి మనం ప్రతి పేషెంట్ ని కూడా మనం వీళ్ళకి సర్వీస్ చేస్తాం, సర్వీస్ ప్రతి పేషెంట్ ని కూడా మనం హౌస్ హౌస్ పేషెంట్ కూడా షిఫ్ట్ చేస్తామని అయితే లేదు మేడం. సో ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు మన వ్యూవర్స్ కి. సో నేను ఏమంటున్నానంటే సో వీఆర్ నాట్ సెండింగ్ ఎనీ పర్సన్, లైక్ ఇట్స్ లైక్ పేషెంట్ మనం వాళ్ళకి ఎక్కడ డ్రాప్ చేయాలి ఎక్కడ పికప్ చేయాలి సో మనం అదొక్కటే చేస్తాం. ఇట్స్ ఓన్ చాయిస్, వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత సార్ మాకు ఇక్కడ మాకు ఎందుకో నచ్చట్లేదు అంటే సో మనం వేరే దగ్గరికైనా వాళ్ళు షిఫ్ట్ చేస్తాం. సో మేమేం చేస్తామంటే మేము ఇఫ్ దే వాళ్ళు ఎవరైనా మనల్ని సజెస్ట్ అడిగితే సో ఏ హాస్పిటల్ బాగుంటుంది సార్ ఎట్లా అని సో మనం సజెస్ట్ చేస్తాం. సో వీ వోంట్ టెల్ దట్ నువ్వు ఇక్కడికే వెళ్ళాలి అని మనం ఎవరిని ఫోర్స్ఫుల్ గా మనం చెయ్యం. మేము ఎందుకు డిఫరెంట్ అందరు హాస్పిటల్ అందరు అంబులెన్సెస్ కి మన అంబులెన్సెస్ కంటే, సో వీఆర్ క్యారింగ్ ఎవ్రీథింగ్, లైక్ ఇఫ్ ఏ సిచ్యువేషన్ లో ఏ పేషెంట్ కి ఏది ఇవ్వాలో తెలియదు. సో మన దగ్గర స్టాక్స్ అనేవి రెడీగా ఉంటాయి. సో ఇప్పుడు మామూలు చిన్న చిన్న అంబులెన్స్ ది డోంట్ మెయింటైన్ సచ్ థింగ్స్ అంటే దానిలో మెడికల్ గ్రేడ్ నాన్ మెడికల్ గ్రేడ్ అంబులెన్సెస్ ఉంటాయి. సో మనం మెడికల్ గ్రేడ్, సో మనం ఇక్కడ చూసినట్లు ఉందంటే ఇక్కడ మన దగ్గర సిప్యాప్ మిషన్స్ ఉంటాయి, సిప్యాప్ క్యాప్స్ ఉంటాయి మేడం, సిప్యాప్ క్యాప్స్ ఎండోట్రైకల్ ట్యూబ్స్. సో ఇవన్నీ మనం ఇది యాక్చువల్లీ సిప్యాప్ అంటే వెంటిలేటర్ పేషెంట్ మేడం. సో ఎవరైతే కార్డియాక్ అరెస్ట్ అయిన చేసి తర్వాత వాళ్ళు వెంటిలేటర్ ఉంటారో వాళ్ళకి మనం యూజ్ చేస్తాం. సో ఇవి వేసి బ్రెయిన్ సర్క్యూట్, సో ఇది కూడా సేమ్ వెంటిలేటర్ లాగానే మనం పంపించడానికి మనం యూజ్ చేస్తాం. దిస్ స్మాల్ ఎక్విప్మెంట్ దిస్, అండ్ దీంతో మనం పేషెంట్ ఒక లైఫ్ ని సేవ్ చేయొచ్చు. సో ఇదొక ఎక్విప్మెంట్ ద్వారా మనం పేషెంట్ కి రెస్పిరేటరీ అంటే లైక్ ఇవ్వచ్చు. సో దీనితో ఏం చేస్తామంటే సో మనం పేషెంట్ థ్రోట్ ద్వారా, సో మన దగ్గర ఇక్కడ రెండు నాజల్స్ ఉంటాయి అన్నమాట, ఒకటి ఇంటెస్టైన్ది ఒకటి లంగ్స్ ది. సో మనం ఇంటెస్టైన్స్ దీంతో క్లోజ్ చేసి సో లంగ్స్ లోకి మనం ఎండోట్రైకల్ ట్యూబ్ సపోర్ట్ ద్వారా సో లంగ్స్ కి ఎక్కడైతే మనం రెండు లంగ్స్ అయితే వెళ్తాయో అక్కడ దాకా మధ్యలో కొద్దిగా పై దాకా మనం పుష్ చేసి అది ఈసీసీ మెడికల్ సర్వీస్ మెడికల్ గ్రేడ్ అనమాట. సో మనం అక్కడ దాకా పంపించేసి మనం డైరెక్ట్ గా లంగ్స్ కి మనం ఆక్సిజన్ ని అందిస్తాం అనమాట. అప్పుడు పేషెంట్ కొద్దిగా రిలీఫ్ అయ్యి సో వీ విల్ ఇంక్రీజ్ ద సాచురేషన్ ఆఫ్ పేషెంట్ ఆక్సిజన్ కన్జంప్షన్. సో ఇది ఈ వెంటిలేటర్ సపోర్ట్ దేర్ ఆర్ టూ టైప్స్, ఇది ఎండోట్రేకియల్ ఉంది, సో సిప్యాప్ బిప్యాప్ మిషన్స్ ద్వారా ఉన్నాయి, సో సర్క్యూట్స్ ద్వారా. సో మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ వల్ల మనం పేషెంట్స్ కి మనం ఇస్తాం. మనది హెడ్ ఆఫీస్ మనం ఇప్పుడు వచ్చేసి అనంతపూర్ లో సాయినగర్ లో మన ఆఫీస్ ఉంది. సో ఇక్కడ నాకు నీకు నంబర్ ప్రొవైడ్ చేస్తాను. సో ఏదైతే 24/7 అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మాకు కాకుండా మన టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. సో టోల్ ఫ్రీ నంబర్స్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, నా నంబర్ కింద కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను మీకు ఆ నంబర్ ఇస్తాను, సో వీ కెన్ షేర్ ద వ్యూవర్స్. సో వాళ్ళు ఏ నంబర్ అయినా కాల్ చేసి ఎక్కడ అడ్రస్, సో పేషెంట్స్ కండిషన్ ఏమి అని మనకు చెప్తే సో మనం ఎక్కడైనా కానీ మనం పికప్ చేస్తాం. సో ఇఫ్ ఇట్ ఇస్ అవుట్ సైడ్ సిటీస్ లో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 50 కిలోమీటర్స్ అంటే వీ నీడ్ 20 మినిట్స్ ఆఫ్ టైం, 10-15-20 మినిట్స్ టైమ్ లో మనం రీచ్ అయిపోతాం. సో మనం ఎందుకు 20 మినిట్స్ అంటే నేను 10 మినిట్స్ చెప్పి సో మనం 15 మినిట్స్ చేస్తే ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్ టు దెమ్. సో కానీ మనం 20 మినిట్స్ టైం తీసుకుంటాం, బట్ వీ విల్ ట్రై టు రీచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో వీఆర్ టేకింగ్ ద బఫరింగ్ టైమ్. సో మనం ఆల్ ఓవర్ ఇండియా ఇఫ్ ఇన్ ఎమర్జెన్సీస్ లైక్ మెట్రోపాలిటన్ సిటీస్ లో బెంగళూరు కానీ హైదరాబాద్ ముంబై పూణే సో ఇలాంటి దానిలో మనం ఒక ఏదైనా ఎమర్జెన్సీ కేసు అంటే విత్ ఇన్ 8 మినిట్స్ లో మనం వాళ్ళకి వెహికల్ అసెండ్ చేస్తున్నాం. 8 మినిట్స్ లో వెహికల్ ఎయిట్ మినిట్స్ లో వెహికల్ ఆల్రెడీ నీచ్ అవుతుంది. సో మనం 15 మినిట్స్ లైక్ 8-15 మినిట్స్ లో మనం పేషెంట్ ని పికప్ చేసి మనం హాస్పిటల్ కి తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఇవాళ వీడియో. సో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోని అండ్ అలాగే అందరికీ కూడా ఉపయోగపడే వీడియో, ఎందుకంటే రిగార్డింగ్ హెల్త్ కాబట్టి. సో అందరికి కూడా లైక్ ఏదో ఒక టైంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కంపల్సరీ వస్తుంది, అలాంటి టైంలో అలర్ట్ అయ్యి మనము రెడ్ అంబులెన్స్ అనే నెంబర్ అది స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో మన దగ్గర చాలా అంబులెన్సెస్ ఉన్నా కూడా సో హై అండ్ టెక్నాలజీతో ఉన్న అంబులెన్స్ కానివ్వండి, తొందరగా రెస్పాండ్ అయ్యే అంబులెన్సెస్ అంబులెన్స్ లో ఫస్ట్ లో ఉంటుందని చెప్పవచ్చు రెడ్ అంబులెన్స్. సో ఇప్పుడైతే నేను టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నాను, అలాగే వీళ్ళు ఆఫీస్ నెంబర్ కూడా ఇస్తున్నానండి. సో మీకు ఎలాంటి ఎమర్జెన్సీ ఇస్తున్నా మీకు కానీ మీ రిలేటివ్స్ కానీ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఇదండి వాళ్ళ వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.